ప్రజలకి, కదిర్ నియోజకవర్గ ప్రజలకి, కదిర్ మున్సిపాలిటీ ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. నేడు జరుగుతున్న ప్రభుత్వ విధానాలకి దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలమైందో అందరికీ తెలుసు. కానీ నేడు పరిస్థితుల్లో రాజకీయాలు వ్యాపారాలుగా అయిపోయినాయి, అవినీతిమయమైపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటే నీతికి నిజాయితీకి ప్రజలకి కష్ట సుఖాలు తెలుసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటేను. కానీ ఇప్పుడు నేడు కొన్ని ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాల పైన ఆధారపడి కొన్నింటిని వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఊసరు బిల్లులాగా ఇటు అటు పోతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి స్వచ్ఛమైన పరిపాలన అందించేది ఒక కాంగ్రెస్ పార్టీనే. కానీ మా పార్టీలో నుంచే బయటపోయి ఆ పార్టీలోనే సంపాదించుకొని ఆ పార్టీకే విమర్శ స్థాయికి పిలుస్తున్నారు. కానీ ప్రజలు మీరు గమనించి కాంగ్రెస్ పార్టీని చేసిన విధానాలు, కాంగ్రెస్ పార్టీ దేశానికి రాష్ట్రానికి ఎన్ని సేవలు చేసింది, మన ఆర్థికంగా ఎంత స్థాయికి తీసుకొచ్చింది అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతీయ పార్టీలు కుల పార్టీలు అయిపోయినాయి, వ్యతిరేక పార్టీ అయిపోయినాయి, ప్రజలకు వ్యతిరేకంగా అయిపోయినాయి. రైతులను పట్టించుకోవడం లేదు, యువతను పట్టించుకోవడం లేదు. అన్ని రాష్ట్రము దేశము చిన్న భిన్నమైపోయి ఆర్థికంగా చాలా దెబ్బతినిపోయి క్షీణించే దశలో ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కాంగ్రెస్ పార్టీనే మనకు శిరోధార్యము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని మేము కోరుతున్నాము. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ని ఎన్నో సంవత్సరాలుగా అది మ్యాన్ పార్టీలో ఉండడము, కొన్ని రాజకీయ శక్తులు దాన్ని కొన్ని వేరే విధంగా చూపించి కాంగ్రెస్ పార్టీని దుమ్ము పోసి మిగతావన్నీ కూడా భాగస్థులు అయ్యి కూడా కాంగ్రెస్ పార్టీకే నిందేయడం జరిగింది. విభజన జరిగింది, దాన్ని అందరూ అంగీకరించినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు అంగీకరించారు. వీళ్ళు తెలంగాణ లేకపోతే మేమే ఇచ్చినామని చెప్పడము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే మేము ఆపినామని చెప్పడము, ఇవన్నీ కూడా ప్రజలు తెలియలేని వాళ్ళు కాదు, అందరూ తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ వీళ్ళ స్టేట్మెంట్ని వీళ్ళు ఇచ్చినటువన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేము ఆ రోజు ఏదైతే విభజించి మేము పార్లమెంట్లో ప్రత్యేక హోదాను ప్రకటించినాం, బీజేపీ ప్రభుత్వం మేము 5 ఏళ్ళు ఇస్తేనే లేదు అంటే, మేము 5 ఏళ్ళు ఇస్తామంటే లేదు, మేము 15 ఏళ్ళు ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు పూర్తిగా జీరో చేసి మేము మీకు ప్రత్యేక హోదానే లేదు, మీ ప్రత్యేక ఏమన్నా సంజీవిన మీకు ఫండ్స్ ఇస్తాము, మీకు ప్యాకేజీలు ఇస్తామని చెప్పి ప్యాకేజీ లేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు, రాష్ట్రానికి పంపవలసిన బడ్జెట్ని కేటాయించలేదు. ఇప్పుడు మా పార్టీని వ్యతిరేకించి మమ్మల్ని దోషిగా నిలబెట్టిన పార్టీలు ఈరోజు మమ్మల్ని భుజాన్ని ఎక్కించుకొని నెత్తిని పెట్టుకుని ఊరేగుతున్నాయి. కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా ఇస్తుంది, ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్ర ప్రజలు అందరూ ఆయు ఆరోగ్యాలతో బాగా సుఖ సంతోషాలతో ఉద్యోగాలతో నిండి బాగా ఆరోగ్యంగా రామరాజ్యం మార్గం ఉంటుంది. కానీ ఈ ప్రాంతీయ పార్టీలో నేను ఇస్తానన్నారు, ఏ విధంగా ఇస్తారండి వాళ్ళు? వీళ్ళు ఏమన్నా ఇవ్వడానికి వీళ్ళకి చేతనైతుందా? వైఎస్ఆర్సీపీగా నేను ప్రత్యేక హోదా తెప్పిస్తానంటే ఇచ్చేవాళ్ళు మేము, మీరు ఏ విధంగా తెస్తారని మేము అడుగుతున్నాం. టీడీపీని నేను చేస్తాను, నేను ప్రత్యేక హోదా తెచ్చేంతవరకు పోరాడతానని చెప్తున్నారు. ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి లీడర్లను నమ్మద్దండి. ఒక కాంగ్రెస్ పార్టీనే నమ్మండి. కాంగ్రెస్ పార్టీ భిన్నత్వం ఏకత్వం పార్టీ, అన్ని కులాలకి అన్ని మతాలకి చెందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు ఉన్న పార్టీలో వైఎస్ఆర్సీపీలో వాళ్ళ రెడ్ల పార్టీ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీ అయిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని పార్టీలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ ఇది. కాబట్టి ప్రజలారా, మీరు ఒక్కసారి మరోసారి మోసపోకండి. ఒక్కసారి రాష్ట్రాన్ని విభజించినందుకు మాకు తగిన శిక్షను వేసినారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు తెలుసుకొని మళ్ళా తప్పు తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోన కేంద్రంలోన మన ప్రభుత్వాన్ని మీరు గద్దె ఎక్కిస్తే ఖచ్చితంగా మనకు రాష్ట్రానికి ప్రత్యేకంగా రుణమాఫీ, ప్రత్యేక హోదా ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే ఎన్నో 4 సిలిండర్లు రాష్ట్రం నుంచి ప్రతి ఇంటికి 4 సిలిండర్లు ఉచితము, డ్వాక్రా మీద 2 లక్షలు, యువతకు ఉద్యోగాలు, మనకి బయోమెట్రిక్ని తీసేయడము,
జిహెచ్ నుంచి తొలగించడం, ఎన్నో సంక్షేమ పథకాలు మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది కాక ఇప్పుడు గెలిచిన రాష్ట్రాల్లో చెప్పిన మాటలు నిలబెట్టుకున్నాయి. వీళ్ళ మాదిరిగా ఈ ప్రాంతీయ పార్టీలు బీజేపీ పార్టీ మాదిరిగా మాటలు చెప్పి అద్దె గద్దెక్కి అధికారం లేకొచ్చినాక మర్చిపోవడము ఇలాంటిది మా పార్టీకి లేదు. మేము నిజాయితీగా పార్టీ మాది. మా రాహుల్ గాంధీ గారు మా రాష్ట్రంలో రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో మాకు రాష్ట్రంలో అధికారికంగా అధికారాన్ని కేంద్రంలో అధికారాన్ని మీరు చేపడితే ఇక్కడ సీఎం మా రఘువీరారెడ్డి గారు అవుతారు. ఆయన మహానాయకుడు, ఆయన మంచి చాలా చతురత గలవాడు. ఈ రాష్ట్రాన్ని నుంచి ఊబిలో నుంచి బయట వేయాలంటే ఒక రఘువీరారెడ్డి కావాలా, దేశాన్ని మంచి మార్గంలో నడిపించాలంటే ఒక రాహుల్ గాంధీ గారే కావాలా. కాబట్టి యువత అంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తేకపోతే అధికారం లేకి ఈ రాష్ట్రము దేశం సర్వనాశనం అయిపోతుంది. నిన్న లేక మొన్న జరిగిన కాశ్మీర్లో ఇప్పుడున్న టెక్నాలజీ ఉన్న దీంట్లో అంత అంటే 43 మంది చనిపోతే బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందండి? వాళ్ళు రక్షణ దళం ఏం చేస్తుందండి? వాళ్ళ నిఘా సంస్థలు ఏమైనాయండి వీళ్ళు? కాబట్టి వీళ్ళు మనకి చాలా అన్యాయం చేసి మన దేశ ఆర్థికంగా అన్ని రకాలుగా నాశనం చేసి వీళ్ళు మనం బలహీనులు చేసి వీళ్ళు అద్దె మళ్ళా గద్దె ఎక్కాలని చూస్తున్నారు. కాబట్టి ఆ విధంగా జరగదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రజలారా, మాకి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ రాష్ట్రంలో ప్రధాన సీఎంగా రఘువీరారెడ్డి, కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని ఈ ప్రజల్ని అందరినీ మనస్ఫూర్తిగా అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మన దేశాన్ని రాష్ట్ర